మోదీపై అభిమానంతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడని అయితే నేను అనుకోవట్లేదండి. ఇందాక విశ్లేషకులు చెప్పినట్టుగా అంటే బేసికలీ ఈ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యల్ని చూడాలి అని అంటే ఆయన దీనికి నేపథ్యం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకటి, ఇమ్రాన్ ఖాన్ విషయంలో అక్కడ డీప్ స్టేట్ పాకిస్తాన్ రాజకీయాల్లో పాకిస్తాన్ లో ప్రభుత్వం నిలబడాలంటే డీప్ స్టేట్ ఉంటుంది, మతం కావచ్చు లేకపోతే అక్కడ ఉండే ఆర్మీ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ కీ రోల్ పోషిస్తాయి. ఎవరు ప్రధానిగా ఉండాలి, అసలు ప్రధాని ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలా లేకపోతే సైనిక ప్రభుత్వమే ఉంచే సైనిక పాలనలోకి తీసుకెళ్లాలా, ఇవన్నీ కూడా అక్కడ డీప్ స్టేట్ నిర్ధారిస్తూ ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ విషయంలో గమనిస్తే మనం గత 6-7 నెలలుగా ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దింపడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఇమ్రాన్ ఖాన్ దిగుతాడా అనే అంశం మీదనే చర్చ జరుగుతోంది వరల్డ్ పాలిటిక్స్ లో. అయితే ఇమ్రాన్ ఖాన్ అనేక సందర్భాల్లో అనేక వ్యాఖ్యలు, ఆయన చేస్తున్న వ్యాఖ్యల విషయంలో అక్కడ జనరల్ బాజ్వా, ఎవరైతే ఆర్మీ కి సంబంధించిన చీఫ్ ఉన్నారో జనరల్ బాజ్వా, ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో కూడా ఇమ్రాన్ ఖాన్ బాజ్వా ఎవరినైతే ప్రతిపాదించారో ఆయన నియమించలేదు. సో ఇట్లా అనేక నిర్ణయాల విషయంలో ఇమ్రాన్ ఖాన్ పట్ల ఒక ప్రతికూల ధోరణితోటి ఆర్మీ ఉంది, డీప్ స్టేట్ ఉంది. సో ఈయన దించడం కోసం అనేక ప్రయత్నాలు కూడా జరిగినాయి. అసలుకే తాలిబాన్ వాళ్ళ ఒక పెద్ద మార్చ్ చేయడం కావచ్చు, అక్కడ లేనిపోని ఒక నిరసనలు రావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. బట్ అన్నింటినీ ఎంతో కొంత మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ఇంకా లాస్ట్ కి ఈ అవిశ్వాస తీర్మానానికి తలొగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్లే అపోజిషన్ కి సపోర్ట్ చేయడము, సో ఈ నేపథ్యంలో ఇక ప్రభుత్వం కూలిపోవడం ఖాయమనుకున్న టైంలో దేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను రష్యాకి వెళ్ళడం జరిగింది, ఐ మీన్ ఉక్రెయిన్ తో వార్ ఏ రోజైతే జరిగిందో, రష్యా ఏ రోజైతే దాడికి దిగిందో అదే రోజు ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించారు. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ డే అన్న కోణంలో ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు. సో యుఎస్ గానీ వెస్టర్న్ బ్లాక్ అంతా కూడా ఇమ్రాన్ ఖాన్ చేసిన చర్య విషయంలో చాలా గట్టిగా ఉన్నది. మొదటి నుంచి అమెరికా వాళ్ళకి పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ వచ్చిన అమెరికా, ఈవెన్ ఆయన ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగంలో కూడా మాట్లాడింది అదే, ప్రసంగంలో చెప్పింది ఏంటంటే ఒక పవర్ఫుల్ కంట్రీ ఈ రోజు నన్ను గద్దె దించే ఒక ప్రయత్నం చేస్తోంది అని వ్యాఖ్య చేశారు. ఇది నథింగ్ బట్ యుఎస్ ని ఉద్దేశిస్తూ మాట్లాడింది. అమెరికాకి సంబంధించిన దౌత్యవేత్తకు సమ్మన్స్ కూడా ఇచ్చింది పాకిస్తాన్. సో నేను దిగిపోవడం ఖాయం, కానీ ఈ టైంలో ఆర్మీ చేతుల్లోకి వెళ్లకుండా, ఇందాక పుల్లారావు గారు చెప్పినా కూడా సార్ చెప్పినా కూడా బేసికల్లీ గద్దె దిగిపోవడం ఖాయం ప్రజాస్వామ్యం వల్ల లేదా ఇండిపెండెంట్ పాలసీ వల్ల ఎంత బాగుంటుంది అని చెప్పే ఒక ప్రయత్నం దేశ ప్రజలకు చేశారు. అందులో భాగంగానే రష్యాకు నేను వెళ్ళాను అన్న ఒక కోపంతో అమెరికా వ్యవహరిస్తోంది, కానీ అదే రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటోంది భారత్. ఒకవైపు ఉక్రెయిన్ విషయంలో రష్యా పైన అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రష్యా నుంచే ఇంపోర్ట్స్ చేసుకుంటుంది భారత్, వాళ్ళకి ఇండిపెండెంట్ పాలసీ ఉండడం వల్ల అన్నారు. అంతేకాదు, ఆ మాటకు నేను ఒక్క మాటకి ఆపడానికి లేదు, ఒక చిన్న పాయింట్ చెప్పి నేను మిగతా వాళ్ళకి వెళ్దామండి. బేసికలీ లాస్ట్ వీక్ ఏమేమి జరిగిందంటే, ఒక వారం రోజుల్లో భారతదేశంలో కీలకమైన పరిణామాలు జరిగాయి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిప్లొమాటిక్ ట్రాఫిక్ జామ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చారు. యూకే ఫారెన్ సెక్రటరీ వచ్చారు, గ్రీస్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు, యుఎస్ డిప్యూటీ ఎన్ఎస్సీ దలీప్ సింగ్ వచ్చారు, మెక్సికో ఫారెన్ మినిస్టర్ వచ్చారు, జర్మనీ ఫారెన్ అండ్ సెక్యూరిటీ పాలసీ అడ్వైజర్ వచ్చారు, బహ్రెయిన్ కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ వచ్చారు, ఒమన్ నుంచి ప్రతినిధి వచ్చారు, యుఎస్ అండర్ సెక్రటరీ ఫర్ పొలిటికల్ అఫైర్స్ వచ్చారు. సో ఇట్లా ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఈవెన్ రష్యాకి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ లావ్రో కూడా వచ్చారు. సో ఇట్లా ఒక వారం రోజుల్లో ప్రపంచ దేశాల్లోని ముఖ్యమైన దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఢిల్లీలో ఎస్ జయశంకర్ తో భేటీలు నిర్వహించడము, అండ్ ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఒక లావ్రో రష్యా ఫారెన్ మినిస్టర్ కలవడము, ఒకవైపు రష్యా నుంచి ఇంపోర్ట్స్ భారత్ చేసుకుంటున్నప్పటికీ మన విషయంలో ఎవరు మాట్లాడట్లేదు, యుఎస్ ఆంక్షలు విధించే పరిస్థితి లేదు, మనకి కాదని ఆంక్షలు విధించి ఏదో సాధించే పరిస్థితుల్లో అమెరికా లేదు, అమెరికా చెప్పినంత మాత్రం మనం వినే పరిస్థితిలో కూడా లేము. సో ఇట్లాంటి కీలకమైన పరిణామాలు జరుగుతున్న టైంలో మన భారతదేశం ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తుంది, మనకు ఆ ఇండిపెండెన్స్ కావాలి అనే ఒక ధోరణిలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. నరేంద్ర మోదీని పొగడాలనే ఉద్దేశం కాదు, ఆయన పదవిని కాపాడుకునే ఉద్దేశంలో నరేంద్ర మోదీ పేరును ఆయన వినియోగించుకోవడం జరిగింది.